फ्रेंड्स वेलकम बैक टू माय चैनल निक्की इंग्लिश ग्रामर इक क्लास मतलब स्पोकन इंग्लिश रिलेटेड उ ऑलरेडी मैं सेंटेंस टॉपिक मतलब चपाऊ इन हेल्पिंग वर्ब्स मन क्लियर ने सारी इक चूस्ते मुझे मन की हेल्पिंग वर्ब्स अने मन की इंग्लिश लांग्वेज मतलब 24 24 मन चेसा टू टाइप डिवाइड अवेटे प्राइमरीज रेंडु मॉडल्स अभी मन डिवाइड प्राइमरीज 11 उंटाई मॉडल्स अनेवी 13 उंटाई अयिते इप्पुडु ई प्राइमरीज मॉडल्स की संबंधी ऑलरेडी वीडियो चेसानु दानिनि मीकु डिस्क्रिप्शन लो पेडतानु खच्चितंगा मीरु आ वीडियो चूस्ते इप्पुडु ई वीडियो क्लियर गा उंटुंदि ओके चूस्ते इक्कड ई प्राइमरीज मनमु 3 टाइप्स चेप्पुकुन्नामु अवि एंटंटे बी फॉर्म्स अंटाम वीटिनि వీటికి మరొక పేరు ఏం పేరంటే బీయింగ్ ఫామ్స్ అంటాము నెక్స్ట్ డూ ఫామ్స్ వీటికి మరొక పేరు డూయింగ్ ఫామ్స్ అలాగనే నెక్స్ట్ హావ్ ఫామ్స్ వీటికి మరొక పేరు ఏం పేరంటే హావింగ్ ఫామ్స్ అని చెప్పేసి అంటుంటాము ఇక్కడ బీయింగ్ ఫామ్స్ అంటే ఈ బీ ఫామ్స్ అనేవి మన యొక్క పొజిషన్ లేదా స్టేట్ ని తెలియజేస్తాయి స్టేట్ ఆర్ పొజిషన్ అంటే మన యొక్క స్థితిని తెలియజేసే వాటిని మనం ఏమంటామంటే बी फॉर्म्स అంటాం ఇక్కడ నెక్స్ట్ డూ ఫామ్స్ అంటే చేసే పనిని తెలియజేస్తాయి అంటే మన యొక్క వర్క్ ని తెలియజేస్తాయి కాబట్టి వీటిని మనము డూ ఫామ్స్ లేదా డూయింగ్ ఫామ్స్ అంటాము ఈ యొక్క హావ్ ఫామ్స్ అనేవి ఏంటి అంటే మన యొక్క రైట్ ని తెలియజేస్తాయి అంటే హావింగ్ రైట్ అంటే ఏదైనా ఒక వస్తువు మీద మన యొక్క హక్కుని తెలియజేస్తాయి కాబట్టి మనం వీటిని హావింగ్ ఫామ్స్ అన్నాము అయితే ఇక్కడ ఈ యొక్క స్టేట్ లేదా పొజిషన్ తెలియజేసే ఏంటంటే ఈజ్ యామ్ ఆర్ was were ఈ ఐదింటిని మనము బి ఫామ్స్ అంటాము ఇవి మన యొక్క పొజిషన్ ని తెలియజేస్తాయి అయితే ఈ రోజు మీకు ఈ యొక్క బి ఫామ్స్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను ఓకే ఇప్పుడు మనము బి ఫామ్స్ కి మరొక పేరు పెట్టామంటే బీయింగ్ ఫామ్స్ అంటాము అంటే వీటిని బీయింగ్ వర్బ్స్ అని కూడా అంటారు కొంతమంది గ్రామరియన్స్ చూడండి బీయింగ్ వర్బ్స్ అంటాము ఇవి మన యొక్క పొజిషన్ ఎలా తెలియజేస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ యామ్ ఏ టీచర్ నేను టీచర్ ని కదా అంటే నేను టీచర్ అన్న సంగతి తెలియజేసిన వర్బ్ ఏంటంటే ఇక్కడ ఈక యామ్ అనేది ఏం జరిగిందంటే నా యొక్క పొజిషన్ ని తెలియజేసింది ఇక్కడ కాబట్టి మనం వీడిని బి ఫామ్స్ అని చెప్పేసి అంటుంటాము ఓకే నెక్స్ట్ ఇంకోటి చూడండి యు ఆర్ లిసనర్ अंत इक लिसनर आर् अने जे दीन ओक पोजिशन ओके इपड़ चूँ इलाग पोजिशन बी फॉर्म्स अने मेन वर्ब्स पंचे मलोकस चूँ इपड़ी ऐम अने वर्ब दीने ये वर्ब दी सहजे बेसिक हेल्पिंग वर्ब पोजिशन इवे मेन वर्ब पे मन वीट प्राइमरी अटा अंकना प्राइमरी अंत अर्थमेंटे मेन वर्ब उमो हेल्पिंग वर्ब ऐसी मेन वर्बेमो इवे मेन वर्ब ऐसी इकमेंटे मेन वर्ब ऐसी अंटे स्पेषल पोजिशन एपड़े अब खचिंग बी फॉर्म्स ऐदने is am are ఇక was were అనేవి ఇవి పొజిషన్ తెలియజేస్తాయి కాబట్టి మెయిన్ వర్బ్ గా పని చేస్తాయి ఓకే ఇక నెక్స్ట్ మనం వీటిని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ రాసుకుందాం ఇక్కడ చూడండి ఆల్్రెడీ మీకు ఏం చెప్పాను మీకు అసర్టివ్ సెంటెన్స్ చెప్పాము అలాగనే క్వశ్చన్స్ కూడా నేర్చాం ఇక్కడ మనము ఈ క్వశ్చన్స్ లో కూడా ఫస్ట్ మనము అసర్టివ్ టైప్ చూద్దాం ఒకసారి ఇవి ఎలా వర్క్ అవుతది ఇక్కడ చివరలోనేమో నెగటివ్ రాద్దామండి ఒకసారి ఇక్కడ చూస్తే ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ చూడండి ఏం చేస్తాను ఐ యామ్ ఏ టీచర్ దీని అసర్టివ్ క్వశ్చన్ ఎలా అవుతుంది అలా మనం చెప్పాం కదా ఈ యొక్క యామ్ ని మనం ఇక్కడ చూడండి ఇలాగ మనం ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది ఇది యామ్ ఐ ఏ టీచర్ అవుతుంది కదా కాబట్టి ఈ విధంగా మనం వీటిని క్వశ్చన్స్ గా తయారు చేస్తాము ఇప్పుడు ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యింది కదా యామ్ ఐ ఏ టీచర్ అంటే ఒక ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ వచ్చింది
ఇప్పుడు మనం దీన్ని నెగటివ్ గా రాద్దాము. నెగటివ్ ఎలా చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఈ నెగటివ్ రాసేటప్పుడు ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ లేదు, మెయిన్ వర్బ్ ఏముంది, యామ్ ఉంది కదా. ఈ యామ్ కి సూటబుల్ నెగటివ్ కూడా ఏమవుతుంది అంటే నాట్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ చెప్పాం కదా. ఇప్పుడు ఈ యొక్క యామ్ నాట్ ని మనం ఈ విధంగా కూడా రాయచ్చేమని యామ్ అంటే అని చెప్పేసి రాస్తాము. ఈ విధంగా రాస్తేనే కరెక్ట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది అంటే ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అయింది కదా. ఈ విధంగా ఇది నెగిటివ్ సెంటెన్స్ రాస్తుంటాము. ఇప్పుడు ఈ నెగిటివ్ మనం క్వశ్చన్ గా మారుద్దాము. ఎలా మారుస్తాము? ఎస్ఆర్ టైప్ క్వశ్చన్ గా ఈ యామ్ని ఇలా ముందుకు తీసుకొచ్చి ఐని ఇలా పక్కకు తీసుకొచ్చి మనము ప్లేస్ ని మార్చినట్టయితే ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ ఈ విధంగా మనం దీన్ని మారుస్తుంటాము. మరొక యూసేజ్ ఏం నేర్పానంటే మీకు యామ్ అంట ఐ ఏ టీచర్ ఈ విధంగా మనము వీటిని ఒక అసర్టివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ గా మార్చాము. మళ్ళీ దీన్ని అసర్టివ్ సెంటెన్స్ ని మనము నెగటివ్ సెంటెన్స్ గా రాసాము. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనము చూడండి, యు ఆర్ ఏ డాక్టర్. ఇప్పుడు దీని క్వశ్చన్ ఎలా మారుతుంది ఇక్కడ చూడండి. ఇలాగా ఆర్ యు ఏ డాక్టర్, ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏమైంది, క్వశ్చన్ అయిపోయింది. ఆర్ యు ఏ డాక్టర్, ఎందుకని హెల్పింగ్ వర్బ్స్ స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఏమంటామంటే మనము ఎస్ఆర్ నా టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటామని మనం క్రితం నేర్చుకున్నాము లాస్ట్ వీడియోస్ లో. ఉన్నాను ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆర్ యు ఏ డాక్టర్ అప్పుడేమైంది, క్వశ్చన్ అయింది. ఇప్పుడు దీన్ని నెగిటివ్ రాద్దాం మళ్ళీ ఒకసారి చూడండి. యు ఆర్ నాట్ ఏ డాక్టర్, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇలాగ మళ్ళీ ఇంటర్చేంజ్ చేసుకుంటే ఆర్ యు నాట్ ఏ డాక్టర్, నీవు డాక్టర్ కాదా. ఈ విధంగా మనము ఇక అసర్టివ్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్స్ గాను మళ్ళీ అసర్టివ్ సెంటెన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తుంటాము. ఇంకా మనం చూడండి, ఇక కొన్ని విషయాలు ఇక్కడ రాస్తుంటాం చూడండి జాగ్రత్తగా. మనము ఇప్పుడు మనం చూస్తే మరి కొన్ని సెంటెన్స్లు ఇలా మారుద్దాం చూడండి. పర్సన్ వైజ్ రాస్తాను ఇక్కడ, ఐ వి యు, అలాగే నెక్స్ట్ షీ హీ ఇట్ దే ఈ విధంగా మనము రాసుకుందాము. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇక్కడ ఐ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ పర్సన్ కదా, దీనికి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ బి ఫామ్ ఏంటి, యామ్. వీకి సూటబుల్ ఏంటి, ఆర్. యూకి సూటబుల్ ఆర్. షీ సూటబుల్ ఈజ్, హీకి ఈజ్, ఇట్ కి ఈజ్, దేకి వచ్చే సిలప్ ఆర్ అవుతుంది. ఇదేంటి ప్రజెంట్ టెన్స్ లోనా. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో వచ్చే సిలప్, ఇప్పుడు ఈ యొక్క యామ్ కి పాస్ట్ టెన్స్ ఏమవుతుందంటే వజ్ అవుతుంది, దీనికి వర్ అవుతుంది, దీనికి వర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ షీట్లు ఉన్నాయి కదా, వీటి అన్నిటికి వజ్ అవుతుంది, దీనికి మాత్రం వర్ అవుతుంది. ఇప్పుడు అంటే ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ జరిగే విషయాలు ఎప్పుడు ఏం చేస్తామంటే అయామ్ అంటాము. అదే నిన్న జరిగిన విషయాలకు ఏం చెప్తాము, ఐ వాజ్ అని చెప్పేసి రాస్తుంటాము. ఈ విధంగా మనం ఈ యొక్క బి ఫార్మ్స్ గురించి మనము క్లియర్ గా నేర్చుకుంటున్నాము ఇక్కడ. సరే ఇక చూస్తే ఇక్కడ ఇప్పుడు యామ్ మీద క్వశ్చన్ రాస్తాము చూడండి. ఏమని, అయామ్ ఏ టీచర్. ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్ కి వచ్చే సెలబ్ ఏమవుతుంది, ఐ వాజ్ ఏ టీచర్, మేక్ చేయండి. అలాగే నేను ఇప్పుడు నెగిటివ్ రాస్తాను నేను ఇక్కడ, ఏమని, ఐఆమ్ నాట్ ఏ టీచర్. నెక్స్ట్ చూడండి దీనికి వచ్చేసే లోపు, ఐ వాజ్ నాట్ ఏ టీచర్. ఓకే నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ ఇంటరాగేటివ్ చూద్దాం ఒకసారి ఎలా మారుతుందో. ఐఆమ్ ఏ టీచర్ అన్నప్పుడు దీన్ని ఎలా మార్చాం మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా చూడండి. ఇక్కడ చూడండి, యామ్ ఐఏ టీచర్. ఇప్పుడు దీని నెగిటివ్ ఏమవుతుంది చూద్దాం, నెగిటివ్ వద్దాం ఇక్కడ, ఏమని, ఐఆమ్ నాట్ ఏ టీచర్. ఇప్పుడు దీని నెగిటివ్ ఏమొస్తుందంటే యామ్ ఐ నాట్ ఏ టీచర్. ఈ విధంగా కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒక అయితే నేను రాశాను ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకా చూడండి పాస్ట్ టెన్స్ లో రాద్దాం చూడండి, ఐ వాజ్ ఏ టీచర్.
दिन पास टेंस एम इलागा वाज ऐ ए टीचर दिन नेगेटिव रहता है इकड़ा ऐ वाज नॉट ए टीचर दिन क्वेश्चन फॉर्म एम वाज ऐ नॉट ए टीचर ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఏదైనా ఒక ఐదు నేను రాశానండి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సెంటెన్సెస్ నేను మీకు మేక్ చేశాను ఈ విధంగా మీరు కూడా ఏం చేస్తారంటే ఇక వీతో కూడా మనకి ఎన్ని రావచ్చు 12 సెంటెన్సెస్ వస్తాయి కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ప్రతి దాని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఇంకొక విషయం లాస్ట్ గా మీకు ఈక షీ హీట్ లోనే కదా వీటి గురించి కూడా ఒక సెంటెన్స్ మేక్ చేస్తాను ఒకసారి చూడండి ఒకసారి గమనించినట్లయితే She is cooking chicken curry, chicken biryani. ఇప్పుడు ఇక్కడ చూడండి దీని యొక్క నెగటివ్ కోసం నెగటివ్ ఏమవుతుంది ముందు చూడండి She is not cooking chicken biryani. ఇప్పుడు మనం దీనికి ఈ యొక్క ఇంట్రాగేట్ చూద్దాం ఒకసారి ఫస్ట్ దానికి చూడండి ఫస్ట్ ఇలా మార్చుకుంటాం కదా ఈజ్ షీ కుకింగ్ చికెన్ బిర్యానీ అంటే ఆమె చికెన్ బిర్యానీ వండుతుందా అలాగే ఇప్పుడు దీన్ని చూద్దాం చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసేలోపు ఈజ్ షీ నాట్ కుకింగ్ చికెన్ బిర్యానీ ఈ విధంగా గమనించినట్టు అది రెండు వచ్చింది దీన్ని పాస్ట్ టెన్స్ రాసుకుంటాము ఫ్యూచర్ టెన్స్ సారీ ఈ పాస్ట్ టెన్స్ ఏం చేస్తామంటే వస్తా రాస్తుంటాము అలాగే దాన్ని కూడా మీరు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ లోన ఎక్కువగా అంటే బాగా ఫ్లూయెన్సీగా మాట్లాడే అవకాశం ఉంది ఓకే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్ మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే